సర్వనారాయణ చెప్పుకోండి, హరే కృష్ణ చెప్పుకోండి. మనకి వైదిక మంత్రం ఏదైతే ఉందో ఆ వైదిక మంత్రాన్ని మీరు జపం చేయండి. అవైదికమైంది ఉంటుంది, మన శాస్త్రాల్లో లేనిది మన దేశానికి మన సంస్కృతికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది, పాడు చేయండి. మనకి శివుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, దుర్గమ్మ తల్లి ఉంది, గణపతి ఉన్నాడు, సూర్య భగవాను ఉన్నాడు, కుమార్తె ఉన్నాడు, కృష్ణ భగవాను ఉన్నాడు. ఇది మన సనాతన వైదిక సంస్కృతిలో మనకి ఎన్నో ఎంతో చక్కగా ఆరాధన విధానం ఇచ్చారు. అసలు మనకి ఏమీ తెలియకపోయినా ఎంత పసుపు ముద్ద నేలలో కలిపేసి అలా ముద్ద చేసి ఓ బొట్టెత్తి మూడు పక్కన మూడు బొట్టు పెట్టి ఏమంటాం పసుపు ముద్దనే వినాయకుడు అంటాం. ఓసారి ఇంకోలా చేసి గౌరమ్మ గౌరమ్మ అంటావా? అవునా? ఆ తెలంగాణలో బతుకమ్మ కూడా ఆడతారు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై పోచునమ్మ, గౌరమ్మ చిత్రమై పోచునమ్మ. కాబట్టి మనకి ప్రకృతిలోనే తల్లిని చూసే గొప్ప విధానం మనకు అలవాటు చేశారు. పుస్తకాన్ని ఏమంటాం? సరస్వతి. భాషను ఏమంటాం? మన భాష అయితే తెలుగు తల్లి. భూమిని భూమాత. డబ్బుల్ని లక్ష్మీదేవి. అవునా? అన్నాన్ని అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే. అవునా? మట్టి భూమాత, మొక్క తులసిమాత, నీరు గంగామాత, పుస్తకం సరస్వతి మాత, డబ్బులు లక్ష్మీమాత. ఇంతేనా? ఆవు గోమాత, అన్నం అన్నపూర్ణమ్మ తల్లి, రాయిలో సీతారాముడు ఉంటే సీతమ్మ తల్లి. ఇలా రాయిలో రప్పలో చెట్టులో జంతువులో ఆకులో పుస్తకంలో డబ్బులో అన్నంలో నీళ్ళలో మట్టిలో అన్నిట్లో అమ్మ అంటూ ఈ దేశాన్ని భారత్ మాతకి గోమాతగా, గాయత్రి మాతగా, సరస్వతి మాతగా, గంగామాతగా, లక్ష్మీమాతగా, అన్నపూర్ణ మాతగా, ఇలా అంతటా అమ్మతనాన్ని చూస్తూ పొద్దు రాత్రితో అది కాలు తాగకూడదు తమిళలో అంట. ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. ఎవరో ఫోటో పెట్టారు ఫేస్బుక్ లో. ఐ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఇస్ డూ ఇఫ్ దే రెస్పెక్ట్ ఏ జాబ్. అతను కారు చూస్తున్నాడు ఏదో లారీయో, ఎలా చూస్తున్నాడు చెప్పులు కింద పెట్టి ఆ అర్థం ముందు ఏదో ఐరన్ ఉంటే దాని మీద నుంచి దొరుకుతుంది చెప్పులతో నుంచి అపాడగలుగుతాడు. కానీ ఏ లారీ అయితే అతనికి అన్నం పెడతా ఆ లారీలో పొద్దున అతను గౌరవిస్తాడు, గౌరవించాలి. అందుకే కదా మన ఆయుధ పూజ అని చెప్పి దసరాకి మన వాహనాలు పూజ చేసుకుంటాం. కాబట్టి ప్రతీది పూజనీయమే. వందనీయ భారతీయ పూజనీయ భారతి. కాబట్టి మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మనం చాలా రిచ్ పీపుల్లో అనుమానం ఏం లేదు. పాండిత్యంలో మనమే రిచ్చు, సాహిత్యంలో మనమే రిచ్చు, సంగీతంలో మనమే రిచ్చు, నాట్యంలో మనమే రిచ్చు, కవిత్వంలో మనమే రిచ్చు, దేవాలయాల్లో మనమే రిచ్చు. చివరికి ఈ డబ్బులన్నారే మా వీరే అని చెప్పారు, అందులో కూడా మనమే రిచ్చు. మనది పట్టుకుపోయారట, అయినా మనం రిచ్. యురేనియం, ధోరియం ఇలాంటివి ఎన్నెన్నో మన దేశంలో బోల్డ్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా సముద్రంలో ఎక్కడా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి మనకేదో లేదు అని అనుకోకండి. మన దగ్గర ఉన్నది ఇతరుల దగ్గర లేదు, అది మన దేశం. అంత గొప్ప మన దేశం అవమానించుకోవద్దు. గర్వంగా రాయప్రభు సుబ్బారావు గారు చెప్పింది లేదురా, ఇటువంటి భూమి ఎక్కడనో పొగడరా నీ తల్లి భూమి భారత్ ఎక్కడికి వెళ్ళినా సరే. అవునా? కాబట్టి మన దేశం గురించి గర్వసేకో మై హిందూ హరి. మనంతా కూడా భారతీయులుగా హిందువులుగా
ఈ ధర్మానికి వారసులుగా, రాముడికి కృష్ణుడికి వారసులుగా ఎంత గొప్పవాళ్ళు పుట్టారని ఈ దేశంలో. అవతారాలు ఇక్కడే, మహర్షులు ఇక్కడే, గొప్ప గొప్ప కావ్యాలు ఇక్కడే, వేదాలు ఇక్కడే, మహామహా నదులు ఇక్కడే. ఇంత గొప్ప సంస్కృతి వారసమైన మనం ఎలా దిగజారిపోయామంటే, ఒక ఆలోచన పిల్లోడు అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఒక తల్లికి బాధ వచ్చి, ఏంటైనా ఇంట్లో కూడా ఇంగ్లీషేనా, తెలుగులో మాట్లాడచ్చు కదా. నో అండి, మై టీచర్ సేస్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ హోమ్ ఆల్సో యూ లెర్న్ క్విక్లీ, దట్స్ వై ఐ డోంట్ స్పీక్ ఇన్ తెలుగు. అంటే ఆవిడ చాలా సౌమ్యురాలు. అది కాదయ్యా, మాతృభాష కదా, మీరు ప్రేయర్ కూడా ఇంగ్లీష్లోనే చేస్తారంటే, అవును హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రేయర్ చేస్తాను. ఏ దేవుడికి అంటే, వీడికి ఇంగ్లీషు అనే జాతీయం ఎలా వచ్చింది, వీడు ఒక కిరస్థానీ పాఠశాల చదువుతున్నారు. ఏ ప్రేయర్ చేస్తారు అంటే, అదే వాళ్ళ ప్రేయరే అన్నాడు. అంటే మరి స్వామన్నాడు శివుడిది చేయించు కదా అన్నాడు. అంటే ఏ దేవుడైనా ఒకటే కదా అన్నాడు. ఆలోచనతో శుక్రవారం వచ్చి అంటే, ఆమె ఏ దేవుడైనా ఒకటే అయినప్పుడు స్వామన్నాడు శివుడు చేయి, ఏదో అన్నాడు వెంకటేశ్వరం చేయి, అట్లా నువ్వు చెప్పింది ఏదైనా ఒకటి అంటున్నావు కదా అన్నాడు. వాటికి సమాధానాలు, ఏదైనా ఒకటే అన్నప్పుడు మాది గొప్ప మీది తక్కువ అని మన ఇళ్ళ దగ్గరికి వచ్చి వాతావరణం పాడు చేసిన పని లేదుగా. కానీ వీళ్ళందరికీ విషం ఎక్కి ఏం చెప్తుంటారు, మావడే బాసు, రమ్మపతే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు. అప్పుడు మనం చెప్పాల్సిన పగిలిపోయింది కాదు. మనము చాలా హైఫైగా, చాలా సొఫిస్టికేటెడ్గా, నా బాగున్నానండి నా పై అయ్యా అని వెళ్ళిపోతున్నాం. అదే గుడి మీద, మన గుడి మీద పోస్ట్ కనిపిస్తున్నారు. మీ దేవుడు సైతాన్ అని పోస్ట్ కనిపిస్తున్నారు. పూజేసరికి మనమే మళ్ళీ పూర్తి చెబుతున్నారు. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నారు. జస్ట్ మన పక్కన పెటాపం ఒక 20-30 విగ్రహాల మీద ఉచ్చబోసి బట్టలు కొట్టి చాలా దరిద్రం అంతా చేసి పెట్టారు. వాళ్ళు ఇప్పటికీ మన హిందూ పేర్లతోనే బతుకుతారు. కేవలం ఒక పరిమాణ పుస్తకాన్ని వాళ్ళ మస్తకంలో ఎక్కించుకుని విగ్రహారాధన చేసే వాళ్ళని చంపేయాలి, విగ్రహారాధన చేయడం పాపం అని ఒక చెత్త కాన్సెప్ట్ ఆ చెత్త పుస్తకంలో ఎత్తుకున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక్క అబద్ధం మాత్రం ఆడకండి, తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. అన్నీ ఒకటే అనే అబద్ధం మాత్రం చెప్పకండి. తెలియదని చెప్పండి, ఏం పర్వాలేదు. మీరు ఈ ఊరు వాళ్ళు కాబట్టి ఆయన గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, తాతగారి గురించి తెలుస్తుంది. ఎవరో ఒక కొత్త పర్సన్ వాళ్ళ నాన్న గురించి నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుందా, తెలీదు అని చెప్పాలి కదా. మనం భౌతికం చదవం, వాళ్ళ పుస్తకాలు చదవం, కానీ ఎప్పుడున్నా స్టేట్మెంట్ ఇస్తుంటాం, ఏమాత్రమైనా ఒకటే కదండి అన్నీ ఒకటే చెప్పి, నువ్వు చదివావా, నువ్వు చూసావా, చాలా క్లియర్గా వాళ్ళు మైక్లో చెప్తున్నారు, పోస్టర్లు వేస్తున్నారు, పాంప్లెట్ పంచి పెడుతున్నారు, మా ఓన్ నమ్ముకోలేకపోతే నరకానికి వెళ్ళిపోతాం అంటున్నారు. నువ్వు ఎప్పుడైనా అలా చెప్పావా, మా కృష్ణుడి గుడికి రాకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, మా శివుడి గుడికి రాకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఎలా చెప్పావా, మరి ఆలోచించండి. ఈ అబద్ధం మాత్రం ఆడకండి, అన్నీ ఒకటే అనేది పచ్చి అబద్ధం. 5,000 సమానమా, అమ్మ బొమ్మ సమానమా, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా, మరి సర్వే జనా శుభ్రభవంతు అని చెప్పే సనాతన ధర్మమును మా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతామనే ఆ పాషన్న మతాలు సమానం అవుతాయా? ఆలోచించండి, ఆలోచించండి, అబద్ధం చెప్పకండి. మీరు చెప్పినట్టు అన్ని సమానం అని మీరు అనుకుంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చి మా మతంలో జాయిన్ అవ్వాలంటే చక్కగా పక్కనే షాపులో 4 అరటిపళ్ళో కొంచెం స్వీట్ కొనేసి ఒక్కసారి గాలిలో, మనకి దేవుడు ఎక్కడున్నాడంటే ఏం చెప్తాం మనం, దేవుడు ఎక్కడున్నాడో అంతగా ఎందుకు లేదని సందేహం వరదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెలకిన అందందే గలడు దానవాగ్ర.
వింటే ఎక్కడున్నాడో అంతగా ఉన్నాడో. కాబట్టి మీరు నాలుగు గంటలు కొని ఓ అనండి, డా ఇది ఇటువంటి ఒక్క నాలుగు గంటలు కొని ఓం అని వీరికి ఎవడైతే మనం బుక్ ఇద్దాం అనుకుంటాడో, ఏమండి ఎంతపడి తీసుకున్నాను అంటే అంటే అది ప్రసాదం నేను తెలండి. ఇప్పుడు కొన్నాను కొన్ని నీ ముందు కొన్నదే ప్రాక్టికల్గా జీవించాలి. నటించకండి. ఎన్టీఆర్ ఏమన్నారంటే గొప్ప నటులు అయిపోయారు మన హిందువులు అని మాత్రారా, ఓకే అని అబద్ధాలు ఆడుతూ ప్లీజ్. అందుకని ప్రాక్టికల్గా జీవించండి. మన ధర్మానికి వ్యతిరేకమైనది ఏదైనా మీరు వ్యతిరేకించండి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోండి. వేదం పుట్టిన దేశం ఇది. మనం ఇందాకే చెప్పుకున్నాం, లోకమంత చీకటిలో తల్లడిల్లు చున్నప్పుడు నాకరిగత లేని నరుడు పామరులై ఉన్నప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలకి బట్టలు కట్టుకోవడం రానప్పుడు అగ్గి పెట్టి వచ్చేలా పెట్టిన దేశం మనది. అలాంటి భారతదేశంలో పుట్టి మనని మనం కించపరుచుకుంటూ మన మనం తక్కువ చేసుకుంటూ ఏదో గొప్పది అని పిచ్చి ఆలోచనలో ఉండకండి. ప్రపంచం మన వైపు చూస్తుంది. ఒక్కసారి నెట్ లో కొట్టండి చర్చ్ ఫర్ సేల్ అని. అమెరికాలో ప్రతి సంవత్సరం 10,000 చర్చిలు అమ్మేస్తున్నారు. అవి బార్లు అయిపోతున్నాయి, టెంపుల్స్ అయిపోతున్నాయి, రెస్టారెంట్లు అయిపోతున్నాయి. ఇక్కడ అక్కర్లేదు, ఎంతో ఇంటికి తెచ్చి పెట్టుకుంటున్నాం. ప్లీజ్ బీ కేర్ఫుల్, డోంట్ స్పాయిల్ అవర్ కల్చర్. ఇది మళ్ళీ మళ్ళీ రాదండి. మానవ జన్మ, మానవ జన్మ 24 లక్షల జన్మల తర్వాత వచ్చింది. అది కూడా భారతదేశంలో, అది కూడా ఇలా గోదావరి పక్కన పుట్టడం అంటే ఎంత లక్కీ అండి. దీన్ని పాడు చేస్తున్నారా, దీన్ని పాడు చేస్తున్నారా? ఎవరెవరు పుట్టారండి? నన్నయ్య, తిక్కన, వేమన, పోతన, రామదాసు, త్యాగరాజు, అన్నమాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్య, వల్లభాచార్య, అద్వైతాచార్య, రామదాసు, కాకిదాసు, సూర్యదాసు, రవిదాసు, కోరిదాసు, కపిలదాసు, నామదేవ్, జ్ఞానదేవ్, మీరాబాయి, రుక్మాబాయి, ఇలాంటి ఎందరో మహానుభావులు పుట్టిన ఈ దేశంలో పుట్టి అవసరమండి. మనం చాలా గొప్ప అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని పాడు చేసుకోకండి, పాడు చేసుకోకండి. మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ ఒళ్ళు గట్టిగా ఉండేది, వాళ్ళ పళ్ళు గట్టిగా ఉండే, వాళ్ళ మెదడు కూడా స్ట్రాంగ్ గా ఉండేది. మనం ఇప్పుడు అన్ని వీక్ అయి చిన్నదానికి బ్రేక్ అయి షేక్ అయిపోతున్నాం. అలా అవ్వకండి. అలా షేక్ అయిపోతే ఎవరు వచ్చి మేకులు కొట్టేస్తారు. ప్లీజ్ బీ కేర్ఫుల్. చక్కగా మనతో నేర్పుకుందాం. అందరు నమస్కారం పెట్టండి. మీకు అర్థమైపోయిందని నాకు తెలుసు. నడు నిలబెట్టండి, కూర్చుని నడు నిలబెట్టండి. నమస్కారం పెట్టండి. నారాయణ 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 మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు.
ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అనుసు, మీకు అనుకోవాలి అనుసు, మధ్యాహ్నం పోసారి పులుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.